చంద్రునికి అత్యంత దగ్గరగా కేవలం 160 కిలోమీటర్ల దూరంలో ఉన్న చంద్రయాన్ 3 ఎంతో సురక్షితంగా ఉండటం చూసి నాసా షాక్ గురైంది. చైనా ఇప్పటికీ ఇది ఎలా సాధ్యమైందని ఆలోచిస్తూనే ఉంది. ఇక ఈ మిషన్ గురించి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఇస్రో ట్వీట్ ద్వారా తెలిసిన విషయం ఏంటంటే చంద్రయాన్ 3 అడ్వాన్స్డ్ టెక్నిక్ యొక్క సాఫ్ట్వేర్ టెక్స్ట్ మెసేజ్ కూడా పంపించింది. తాను చంద్రుని యొక్క గురుత్వాకర్షణలో సురక్షితంగా ఉన్నానని చంద్రయాన్ 3 తెలిపింది. భారత్ యొక్క చంద్రయాన్ 3 చేస్తున్నటువంటి ఈ అద్భుత ప్రయాణం నాసాతో పాటు చైనాకు కూడా ఆశ్చర్యం కలిగిస్తోంది. ఇస్రో చంద్రయాన్ 3ని చంద్రుని ఆర్బిట్లోకి ప్రవేశింపజేసింది. చంద్రుని గ్రావిటీలో చంద్రయాన్ 3 చాలా సురక్షితంగా తిరగటం మొత్తం ప్రపంచాన్ని ఆశ్చర్యానికి గురిచేసింది. చంద్రుని గ్రావిటీని చంద్రయాన్ 3 ఏ విధంగా కంట్రోల్ చేసుకుంది, తర్వాత మిషన్ ఏం చేయబోతోంది, అంతేకాకుండా చంద్రయాన్ 3లో ఎందుకు ఒక బంగారు పొరను అమర్చారు, మనం ఈ వీడియోలో ఈ విషయాలకు సంబంధించిన వివరాలు పూర్తిగా తెలుసుకుందాం. చంద్రుని కక్షలోకి అంతరిక్ష నౌకలను పంపించడంలో నాసా రష్యాలు కూడా ఆరంభంలో ఎన్నోసార్లు ఫెయిల్ అయ్యాయి. జపాన్ కూడా హాలీలో ఫెయిల్ అయింది. కానీ ఇస్రో మాత్రం చంద్రయాన్ 3ను చంద్రుని కక్షలోకి విజయవంతంగా పంపించింది. ఆగస్టు 1వ తేదీన ఇస్రో చంద్రయాన్ 3ను భూమి గురుత్వాకర్షణ నుండి దూరంగా చంద్రుని వైపు పంపించింది. ఆ సమయంలో చంద్రయాన్ 3 యొక్క వేగం 1 సెకనుకు 40,400 కిలోమీటర్ల వేగం. చంద్రయాన్ ఈ వేగంతో దాదాపు 5 రోజుల పాటు ప్రయాణించింది. ఆగస్టు 5వ తేదీ బెంగళూరు హెడ్ క్వార్టర్స్ లో ఉండే ఇస్రో శాస్త్రవేత్తలలో అతిపెద్ద టెన్షన్ నెలకొంది. ఎందుకంటే ఆ రోజు సాయంత్రం చంద్రయాన్ 3 చంద్రుని కక్షలోకి ప్రవేశించాల్సి ఉంది. ఇలా కక్షలోకి ప్రవేశించడం అంత సులువైన విషయం కాదు. చంద్రయాన్ 3 విజయవంతంగా చంద్రుని ఆర్బిట్లోకి ప్రవేశించకపోయి ఉంటే చంద్రుని గురుత్వాకర్షణ బలం వల్ల చంద్రయాన్ 3 చంద్రునికి దూరంగా వెళ్లే అవకాశం ఉండేది. అప్పుడు ఈ మిషన్ పూర్తిగా ఫెయిల్ అయ్యేది. ఈ మిషన్ సక్సెస్ కావాలని కోరుకున్న భారతీయుల కల కలగానే మిగిలిపోయేది. అయితే ఇస్రో శాస్త్రవేత్తల మేధస్సును నిజంగా గౌరవించాల్సిందే. ఇస్రో శాస్త్రవేత్తలు చంద్రయాన్ 3 ఆన్బోర్డ్ కంప్యూటర్లో ఒక ప్రత్యేకమైన టెక్నిక్ అమర్చారు. ఈ టెక్నిక్ వల్ల ఆర్బిట్లో ప్రవేశించే ప్రక్రియ విఫలమయ్యే ఛాన్సే లేదు. ఎప్పుడైతే చంద్రయాన్ 3 చంద్రుని ఆర్బిట్లోకి సురక్షితంగా ప్రవేశించిందో వెంటనే దాని థ్రస్టర్స్ను ఆన్ చేసి వ్యతిరేక దిశలో ప్రెషర్ పెంచారు. అనంతరం దీని వేగాన్ని 1 గంటకు 40,000 కిలోమీటర్ల నుంచి 3,600 కిలోమీటర్ల వరకు తగ్గించారు. ఇంత వేగాన్ని తగ్గించడం కోసం ఇస్రో శాస్త్రవేత్తలు యాన్ థ్రస్టర్స్ను 20 నిమిషాల పాటు ఆన్లో ఉంచారు. ఆ తర్వాత బెంగళూరు హెడ్ క్వార్టర్లో ఉండే ఇస్రో మిషన్ ఆపరేషన్ కాంప్లెక్స్ శాస్త్రవేత్తలు ఆర్బిట్ పెల్యూన్ పాయింట్లో రెట్రో బర్నింగ్ కమాండ్ ఇచ్చేశారు. పెల్యూన్ పాయింట్ అంటే ఏంటంటే చంద్రుని కక్షలో చంద్రయాన్ 3 విజయవంతంగా తిరిగేలా చేయటం. రెట్రో బర్నింగ్ ద్వారా థ్రస్టర్స్ను వ్యతిరేక దిశలో పనిచేసేలా చేసి వేగాన్ని తగ్గించారు. చంద్రయాన్ 3 చంద్రుని కక్షలో తిరుగుతూ నెమ్మదిగా చంద్రుని వైపు దూసుకుపోతోంది. మరోవైపు చంద్రుని యొక్క గురుత్వాకర్షణ శక్తిని చంద్రయాన్ 3 తన కంట్రోల్లోకి తెచ్చుకుని ప్రయాణిస్తుంది. 153x163 కక్షలోకి ప్రవేశించడానికి కేవలం 30 నిమిషాల సమయం పట్టింది. ఈ ఘనతను చూసి భారతదేశ శత్రువులైన చైనా పాకిస్తాన్ దేశాలు అసూయతో కుళ్ళుకున్నాయి. చంద్రయాన్ 3 చంద్రుని ఆర్బిట్లోకి ప్రవేశించి మొదటి కక్షలోకి తిరగటం ప్రారంభించిన తర్వాత ఇందులో ఉండే ఆన్బోర్డ్ కంప్యూటర్ ఇస్రో హెడ్ క్వార్టర్కు మొదటి సందేశం టెక్స్ట్ మెసేజ్ ద్వారా పంపించింది. ఈ విషయం తెలిసిన భారతీయులందరూ చాలా సంతోషిస్తారు. ఆ టెక్స్ట్ మెసేజ్లో మూవ్స్ ఏ ట్రాక్, తాను చంద్రయాన్ 3ని, తనకు చంద్రుని గురుత్వాకర్షణ బలం గురించి సరైన అవగాహన వచ్చిందని తెలిపింది. చంద్రయాన్ 3 నుండి వచ్చిన ఈ మెసేజ్ చూసి ఇస్రో శాస్త్రవేత్తలు చాలా సంతోషించారు. అంతేకాదు ఇస్రో శాస్త్రవేత్తలకు తెలిసిపోయిన విషయం ఏంటంటే చంద్రయాన్ 3 అనుకున్న విధంగానే విజయ మార్గంలో ప్రయాణిస్తోందని. ఇక ఇస్రో చీఫ్ ఎస్ సోమనాథ్ మీడియా ఇంటర్వ్యూలో తాము చాలా సంతోషంగా ఉన్నామని చెప్పారు. ఇక ఆగస్టు 6న మొదలైన ప్రక్రియ చంద్రయాన్ 3ను సురక్షితంగా చంద్రునికి చేరువ చేస్తుంది. ఇప్పటి నుండి 5 రకాల ప్రక్రియలు మొదలయ్యాయి. అంటే చంద్రయాన్ 3 చంద్రునిపై అడుగు పెట్టడానికి ముందే 5 రకాల ప్రక్రియలు చేస్తారు. ఇందులో దీని ఇంజిన్ను ఫైర్ చేసి మెనూరింగ్ చేస్తారు. ఈ మెనూరింగ్తో కక్ష్యను పెంచుతారు. ఫస్ట్ మెనూరింగ్ ఆగస్టు 6వ తేదీ రాత్రి 11 గంటలకు చేశారు. చంద్రయాన్ 3 ఈ 5 ప్రక్రియలలో మొదటి ప్రక్రియను విజయవంతంగా పూర్తి చేసింది. అనంతరం ఆర్బిట్లో తన కక్ష్యలోకి వెళుతోంది. ఆగస్టు 9వ తేదీన చంద్రయాన్ 3 ఇంజిన్ను ఫైర్ చేసి చంద్రుని యొక్క 3వ కక్ష్యలోకి పంపించారు. ఆగస్టు 14వ తేదీన ఈ చంద్రయాన్ 3 4వ కక్ష్యలోకి ప్రవేశించటం జరిగింది. ఆగస్టు 16వ తేదీన చంద్రయాన్ 3ను
ఐదవ కక్షలోకి ప్రవేశపెడతారు. ఐదవ కక్ష 100x100 గా ఉంటుంది. ఈ ఐదవ కక్షలో ప్రొపల్షన్ మాడ్యూల్, ల్యాండర్ మాడ్యూల్ వేరు చేయబడతాయి. అనంతరం ప్రొపల్షన్ మాడ్యూల్ చేయాల్సిన బాధ్యతలు పూర్తవుతాయి. ప్రొపల్షన్ మాడ్యూల్ చంద్రుని కక్షలోనే ఉంటుంది. ల్యాండర్ పరిశోధనలు చేయడం కోసం చంద్రునిపై అడుగు పెడుతుంది. ఆగస్టు 20వ తేదీన మిషన్ లాస్ట్ స్టేజ్లో చంద్రయాన్ 3 ల్యాండర్ టీ ఆర్బిటింగ్ చేస్తారు. దీని ఇంజిన్ ఫైర్ చేసి కక్షను 100x30 కిలోమీటర్లు చేస్తారు. తర్వాత ఆగస్టు 23వ తేదీన ఈ మిషన్ ఫైనల్ స్టేజ్ ప్రారంభం అవుతుంది. చంద్రయాన్ 3 లోపల ఉండే విక్రమ్ ల్యాండర్ను చంద్రునిపై సాఫ్ట్ ల్యాండింగ్ చేస్తారు. అయితే చంద్రయాన్ 3 పై ఒక బంగారు పొరను ఎందుకు ఏర్పాటు చేశారు? ఇలా చేయటానికి గల ప్రత్యేక కారణాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. ప్రతి అంతరిక్ష నౌకపై ఇలాంటి బంగారు పొర ఉంటుంది. వాస్తవానికి ఇది బంగారం కాదు, అది ఒక MLI శ్లేష్మ పొర. అంతరిక్ష నౌకపై అమర్చి ఉన్న పేలోడ్ పరికరాలకు సోలార్ హీటర్ ఎక్స్ట్రీమ్ లో టెంపరేచర్ కండిషన్ నుండి సంరక్షించడం కోసం దీన్ని ఏర్పాటు చేశారు. అంతరిక్షంలో ఒక్కసారి ఉష్ణోగ్రత -200 డిగ్రీల నుండి +200 డిగ్రీలకు మారుతుంది. అప్పుడు వేడి లేదా చల్లదనం ఈ పేలోడ్ పరికరాలపై పడినప్పుడు అవి చెడిపోయే ప్రమాదం కూడా ఉంది. అందుకే మల్టీ లేయర్ ఇన్సులేషన్లో కింది వైపు 3 అల్యూమినియం పత్రాలు, పలిమైడ్ పత్రం ఉంటాయి. ఇది ఒక బంగారు పొరలాగా కనిపిస్తుంది. అంతేకాకుండా ఈ పొర చంద్రయాన్ను వేడి చలి నుండి సంరక్షించడమే కాకుండా దుమ్ము ధూళి లాంటివి దీని సోలార్ సిస్టంపై పడకుండా కాపాడుతుంది. అందుకే చంద్రయాన్ 3పై కూడా మల్టీ లేయర్ ఇన్సులేషన్ అమర్చారు. భారతదేశ ప్రభుత్వం ఈ మిషన్ పై ప్రత్యేక దృష్టి పెట్టింది. 2020-21లో లాక్డౌన్ వల్ల ప్రభుత్వానికి ట్యాక్సులు రాకపోయినా చంద్రయాన్ 3 మిషన్ కు సంబంధించిన ఫండ్స్ మాత్రం ఆపలేదు. ఈ విషయం విన్న వారందరికీ ఎందుకు ఈ మిషన్ అంత ముఖ్యమైంది అనిపించవచ్చు. ఈ మిషన్ భారత తలరాతనే మార్చగలుగుతుంది. నాసా, రష్యా చంద్రునిపై అంతరిక్ష నౌకలను పంపించి చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాయి. ఇక భారతదేశం కూడా చంద్రునిపై అంతరిక్ష నౌకను పంపించి విజయం సాధించనుంది. అనంతరం స్పేస్ బోర్డులో భారత్ స్థానం దక్కించుకోనుంది. ప్రపంచంలో ఉండే చిన్న చిన్న దేశాలు తమ అంతరిక్ష నౌకలను అంతరిక్షంలోకి పంపించడం కోసం నాసా, చైనా వద్దకు వెళుతూ ఉంటాయి. ఈ ఏజెన్సీలు వాళ్ల నుండి దొరికినంత వరకు డబ్బుల్ని దోచుకుంటున్నాయి. అయితే భారతదేశం వద్ద ఉన్న టెక్నాలజీ వల్ల చాలా తక్కువ ఖర్చుతోనే అంతరిక్ష నౌకలను అంతరిక్షంలోకి పంపించవచ్చు. స్పేస్ క్రాఫ్ట్, శాటిలైట్ల ఖరీదు చాలా ఎక్కువ. అందుకే ఏ స్పేస్ ఏజెన్సీలపై పూర్తి నమ్మకం ఉంటుందో ఆ స్పేస్ ఏజెన్సీల వద్దకు ప్రపంచ చిన్న దేశాలు వెళుతూ ఉంటాయి. చంద్రయాన్ 3 విజయవంతమైతే ప్రపంచ దేశాలకు భారతదేశం యొక్క ప్రాముఖ్యత ఏంటో తెలుస్తుంది. ఇక ప్రపంచ చిన్న దేశాలు భారత్ వద్దకు వచ్చి తమ అంతరిక్ష నౌకలను అంతరిక్షంలోకి పంపించాలని కోరతాయి. ఇక ఇస్రో స్పేస్ ఏజెన్సీ ఆదాయం ఊహించని రీతిలో పెరుగుతుంది.